మర్యాదగా చెప్పాడు సేవలో అడిగట్టొద్దని. ఇప్పుడు ఏమైంది, భర్త కన్ఫర్మ్ అయిపోయింది. హ్యాపీగా ఏ బెజవాళ్ళు ఉన్నా బ్యాందీసే పెట్టుకుని బతికోడు కదా. ఓ ఇంద్రసేనారెడ్డి పంచ ప్రాణాలు ఇదే నిప్పుల్లో కలిపేస్తాం. పెద్దక్క. ఏంటి చిన్న, నా పెన్ను చూసావా? పెన్ను సుశీల. ఇదిగో వస్తున్నానండి. మీ బావ పిలుస్తున్నారు, ఎక్కడుందో నువ్వే వెతుక్కో. చిన్నక్క, ఇక్కడ కళ్ళజోడు పెట్టాను కనపట్లేదు. కళ్ళజోడు? వస్తున్నా. పిల్లలకు స్కూల్ టైం అయిపోయిందయ్యా, నువ్వే వెతుక్కో. అయినా నీ పనులు నువ్వే చేసుకోవాలి, మాకు మా పనులుంటాయి. ఏంటి ఇంద్రన్న ఇది, ఇవాళంతా కొత్తగా ఉందే. సీఎం అవసరాలు పట్టించుకునే నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోలేదు అర్థం కాలేదా? ఈ ఇంటికో ఇల్లాలు కావాలి కాబట్టి త్వరగా పెళ్లి చేసుకోమని ఈ రకంగా చెప్తున్నారు. ఆహా, చాలా సంతోషం. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకున్నావు. మనసంతా నువ్వే, నా ఒళ్ళంతా కొవ్వే. ఇన్నాళ్ళు ఆయు ఒంట్లో పెట్టుకుని, ప్రాణాలు కంట్లో పెట్టుకుని నీకోసం ఎదురు చూసినావు. మా ఇంటి మహాలక్ష్మిలా వచ్చినావమ్మా. దా. నమస్తే ఇంద్రన్న. నమస్తే. నమస్కారం. తమరేంద్ర ఎట్లా వచ్చినారు? పిల్లలు సదా పడితేను. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అమ్మా. ఎవరు అబ్బాయి బాబు? నమస్తే అన్న, వీరశంకర్ రెడ్డి గారు అబ్బాయి అన్న. బాబు రంగన్న. ఏందిరా బాబుకి, ఏమైంది? ఏమైంది నా కొడుకు? బళ్ళోకి తీసుకుపోకుండా ఇంటికి తీసుకొచ్చినామేంది? అయ్యో, మోకాలికి దెబ్బలేంటిరా? ఏమైందమ్మా, ఎలా తగిలేరు కదా? అయ్యో, ఇక్కడ కూడా దెబ్బ. ఏమైందిరా? ఈ స్కూల్లో నా బిడ్డ మీద ఎవడు నా కలబడినాడా చెప్పు, వాడిని చంపేస్తా. అది లేదయ్యా, బాబు ఈ స్కూల్ ముందర రోడ్డు దాటుతూ కాలు జారి పడినాడయ్యా. ఎట్టా మన శత్రువు ఎవడి పేరు తలుచుకుంటావు ఉంటే మనకి కమ్మగా నిద్ర పట్టదో, ఆడు నా బిడ్డకి ఊపిరి ఊదాడా? శత్రువైతే ఏంటండి, అతను మన బాబుకి పునర్జన్మనిచ్చాడు. లేకపోతే ఈ పాటికి ఇంటిల్లి పాది ఏడుస్తూ ఉండేవాళ్ళం. రత్నమాంబ, రేపు రోడ్డు మీద పోతా అంటే, రే ఈరశంకర్ రెడ్డి, నువ్వు చచ్చిన రోజున నీ పాడ మోసే చిన్న కొడుకుని నేనే కాపాడ్నా అని ఇంద్రసేనారెడ్డి అంటే ఇన్న ఈ చెవులు ఏం కావాలా? ఈడు పెరిగి పెద్దాడవుతా ఉంటే పక్కన బుక్కులు చదువుకునేవాళ్ళు. నీ ప్రాణాలు కాపాడింది ఇంద్రసేనారెడ్డిరా అంటే ఈడు ప్రహ్లాదుడైపోయి నన్ను హిరణ్యకశిపుణ్ణి చేసి ఆడిని ఇష్టమూర్తిని చేస్తే ఆడు నరసింహుడై నన్ను గోళ్లతో చించి చంపుతాడు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారండి? పొగోడు పెట్టిన ప్రాణభిక్షతో బతికే బిడ్డ నాకొద్దు. రే నాగన్న, ఈ శవాన్ని తీసుకుపోయి ఇంద్రసేనారెడ్డి ఇంటి ముందు పడుకోబెట్టు. ఎంగిలి ప్రాణాన్ని ఇస్తట్లో పెట్టి ఈరశంకర్ రెడ్డి ఇసిరేసినాడని చెప్పు. పో, తీసుకుపో. ఇంద్రన్నా.
వీరశంకరరెడ్డి. ఏం చూసి పెట్టాడురా మీ అయ్యనిక పేరు? పసిబిడ్డల్ని చంపుతావనా? నా మీద కనురప్పైన ఎత్తలేక పసివాడి మీద కత్తెత్తుతావా? నిన్ను బాబు, 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 నా బాబు నరికేస్తా. ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఈ గుణపం గుండెలో దిగుద్ది. ఇడుగోనమ్మా నీ బిడ్డ. అమ్మా, ఈ చేతులు కాపాడడం వల్లే నీ బిడ్డ నీకు దూరం అయి ఉంటే నన్ను క్షమించమ్మా. లేదయ్యా, బాబు నీకొకసారి కూడా చూడనివ్వకుండా చేసాడానికి వెళ్ళిపోతున్నాను. ఇంతకు ముందు నా బాబుకు ఆయుష పోసావు, ఇప్పుడు ఆఖరి చూపు అందించడానికి తీసుకొచ్చావయ్యా. నీకే నేను చేతులెత్తి దండం పెట్టాలయ్యా. ఏందన్నా, పగోన్ని పట్టుకుని వదినట్ట దండం పెడతా ఉంటే ఊరుకుంటావు? రాయ్, మీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మేసం ఉన్న వాళ్ళ మీద, నా మీద వస్తారా? ఏంట్రా మాట పడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు రండిరా, చూసుకున్నాను రండి. ఏందిరా చూసుకునేది? నా బిడ్డ నేను చంపుకున్నా, మీకేందిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? రాయ్, నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు నీ తమ్ముళ్లకు కత్తి గాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెకు గాయమైతే ఆ తల్లి పెగుకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. భర్త పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ, బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా ఎలా కుమిలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలని నేను అందిస్తాను, చూస్తారే. కానివ్వండి. చూడమ్మా, నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది. ప్రతిరోజు నీళ్లు పోసి పెంచు. పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు నీకు గుర్తుకు రావాలి, అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు బయటకు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగడితే మీ ఐదుగురికి పాడినే గడతా. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. ఎవరు నువ్వు? మాట్లాడుకోవడం లోపలికి వస్తాండవే, మాట్లాడదు. సుశీలా, సుశీలా, ఎవరు నువ్వు? ఇందులో కూర్చున్నావులే. ఇది మా ఇంద్రసేనుడి కుర్చీ, ఇందులో మేమే కూర్చోము. లే, అంత గొప్పవాడా మీ ఇంద్రసేన రెడ్డి? తలెత్తి అటు చూడు. ఇందాక లేవమన్నా లేవలేదు, ఇప్పుడు నీ అంత నువ్వే లేచినావు. మన ఇంద్రసేన చూస్తే ఈ పెళ్ళైంది తమ్ముడు. ఈ స్టేట్ లో ఏ ఆడపిల్ల అయినా సరే లేచి నిలబడాల్సింది. ఇంత దీంత దిన ఇంద్ర
నేను శివారెడ్డి కూతురివి, పేరు స్నేహలతారెడ్డి. ఎలా చెప్పగలిగావు? నా ఫేస్లో నా తండ్రి పోలికలు చూసా? కాదు, నీ ఒంట్లో ఉన్న పొగరు చూసి. ఎందుకు వచ్చావు? నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నీకు నచ్చిన వాడా? మా ఊళ్ళో, అది మా ఇంట్లో. ఎవరు? నువ్వే. ఏమిటి నాలో నీకు నచ్చింది? శత్రువు ఇంటికి సింహంలా రావడం నాకు నచ్చింది. మా అన్నల్ని ఎదిరించడంలో నీ మగతనం నచ్చింది. ఇంకా చిరుతపులి లాంటి నీ చూపు నచ్చింది. గ్రీకు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది. నీ నడకలో నీ స్టైల్ నచ్చింది. అంతెందుకు? టోటల్గా నీ బాడీలో ఉన్న అణువణువు నాకు నచ్చేశాయి. నువ్వు నాకు నచ్చాలి కదా. నాకేం తక్కువ? నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోను. కండిషన్లు పెట్టకు, కన్యగానే మిగిలిపోతావు. వచ్చే శ్రావణ మాసంలోపు నీ చేత తాళి కట్టించుకోకపోతే నా పేరు స్నేహలతా రెడ్డి కాదు. ఛాలెంజ్. ఏంటి, నా నడక చూసి ఇంకోసారి నా ఫేస్ చూడాలనిపించిందా? మా ఇంటి సాంప్రదాయం చూపించాలనిపించింది. మా ఇంట్లో ఏ స్త్రీ అడుగు పెట్టినా మర్యాద చేసి పంపించడం మా ఆచారం. అక్కయ్య, థ్యాంక్స్. ఇదే మన ప్రధానం చీర అనుకుంటాను. మన పెళ్లికి ఈ చీరే కట్టుకుంటాను. ఇంద్రసేన, మళ్ళీ వాళ్ళు ఏదో ఆరదాన్ని అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతాడారు ఎవరని నా అనుమానం. అమెరికా నుంచి ఇప్పుడే కదా దిగింది. ఇంకా ఇంటి నీళ్లు వంటపట్టుండో.